అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్క్యూట్ హోమ్ ఈరోజు వీడియోలో కోటి సోమవార వ్రతం ఏ రోజు వచ్చింది ఆ రోజు మనం పాటించవలసిన నియమాలు ఏంటి ఆ పూజ సమయాలు ఏంటి అనే విషయమే ఈరోజు వీడియోలో తెలియజేయబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు కార్తీక దామోదర పూజ అంటే కార్తీక మాసంలో నిత్య పూజ ఏ విధంగా చేసుకోవాలని చెప్పి ఆల్రెడీ వీడియో పెట్టాను అది చూసి చాలామంది అక్క ఈరోజు చేసుకోలేదు రేపటి నుంచి చేసుకోవచ్చు అని అడుగుతున్నారు నిరభ్యంతరంగా రేపటి నుంచి మీరు కంటిన్యూ చేయొచ్చు అలాగే కార్తీక మాసం పూర్తిగా ఉపవాసం ఉండి అంటే రాత్రులు టిఫిన్ మాత్రం తింటూ అలాగే నియమాలు పాటిస్తూ ఎవరైతే పూజ చేసుకుంటారో డైలీ ఈ విధంగానే చేసుకోవాలండి లేదా మేము సోమవారాలు పౌర్ణమి ఏకాదశి ద్వాదశి కోటి సోమవారాలు రోజు చేసుకుంటాం అక్క అనుకున్న వాళ్ళు ఆ రోజు మీరు ఈ విధమైన పూజా విధానాన్ని పాటిస్తే సరిపోతుంది నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేశాను ఇక కోటి సోమవార వ్రతం గనక మనం ఏ సోమవారం అంటే కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో ఉపవాసం ఉన్నా లేకపోయినా మనం ఈ కార్తీక మాసంలో ఈ సోమవారం రోజు కోటి సోమవారం రోజు మనం ఉపవాసం ఉంటే మనకి ఆ నాలుగు చేసిన ఫలం ఎంతైతే ఉంటుందో మనకు అదే ఫలం అనేది మనకి దక్కుతుందనమాట అయితే కార్తీక మాసం అంటేనే శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది అలాగే శివకేశవుల్ని మనం ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో పూజిస్తాము అలాగే సోమవారం రోజు ఏ రోజు ఉపవాసం ఉన్నా లేకపోయినా సో సోమవారం రోజు ఉపవాసం ఉండి మనం ఆ పరమేశ్వరుని గుడికి వెళ్ళి కూడా మనం దర్శించుకొని పూజ అభిషేకాలు అనేవి చేయించుకుంటూ ఉంటాం అయితే ఈసారి కార్తీక మాసం మనకి కోటి సోమవారం మనకి ఎప్పుడు వచ్చింది అంటే మనకి స్వస్తి స్త్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం సప్తమి తిథి పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై మూడు ఆదివారం రోజు మనకి కోటి సోమవార వ్రతం వచ్చిందనమాట ఆ రోజు ఉదయం మనకి శ్రవణ నక్షత్రం అంటే ఆదివారం ఉదయం మనకి శ్రవణ నక్షత్రం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి మరుసటి రోజు తెల్లవారుజాము ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు మనకి ఈ శ్రవణ నక్షత్రం అయితే మనకు ఉందండి అయితే సప్తమి తేది ఉంది శనివారం మనకి రాత్రి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల నుండి పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై మూడు రాత్రి పదకొండు గంటల యాభై రెండు నిమిషాల వరకు శ్రవణ నక్షత్రం ఉంది సప్తమితిది తిథి ముందు చెప్పింది ఇప్పుడు శ్రవణ నక్షత్రం సమయం అనేది నేను చెప్పాను అనమాట ఇక పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే మనం నవంబర్ పంతొమ్మిది అంటే ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు మనం ఈ పూజ మధ్యలో ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు ఇక సాయంత్రం చేసేవాళ్ళైతే నాలుగున్నర నుండి మనం ఎప్పుడైనా ఈ పూజని అనేది చేసుకోవచ్చు ఈ రోజుల్లో ఈ రోజు మనం అత్యంత భక్తి శ్రద్ధలతో మనం ఉపవాస దీక్ష పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది అయితే కోటి సోమవారం రోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం అయితే మనకు దక్కుతుందని చెప్తూ ఉంటారు అందుకే కోటి సోమవారం నవంబర్ పంతొమ్మిది తేదీన ఉపవాసం ఉండి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందండి అలాగే కోటి సోమవారం కార్తీక మాసం శ్రవణ నక్షత్రం రోజున పౌర్ణమికి ముందు వచ్చే సోమవారాన్ని లేదంటే ఏ రోజు వస్తే ఆ రోజునైనా మనం కోటి సోమవారం అంటామన్నమాట ఈ కార్తీక మాస మహత్యాన్ని మొదటగా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి వివరించగా సౌనకాది మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడట ఈ మాసంలో ప్రతిరోజు మనకి ఒక అద్భుతమే పుణ్యప్రదమే కార్తీక మాసంలో అర్చనలు అభిషేకాలతో పాటు స్నానాధికాలు కూడా అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడింది నదీ స్నానం ఉపవాసం దీపరా దీపారాధన దీపదానం సాలగ్రామ పూజ వన సమారాధనలు ఈ మాసంలో ఆచరించదగ్గ విధులనమాట కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు చెరువుల్లో దిగుడు బావుల్లో పిల్ల కాలువల్లోనూ నివసిస్తాడట అందుకనే ఈ మాసంలో వాపి కోప తటక తటకాదుల్లో మనం స్నానం చేయడం ఉత్తమని కొదర పక్షంలో ఇంట్లోనే సూర్యోదయానికి ముందే నీటిలో గంగా యమున గోదావరి కృష్ణ నర్మదా తపతి సింధు మొదలైన నదులన్నింటినీ నీటిలో మనం స్నానం చేస్తున్నట్లుగా భావిస్తూ మనం స్నానం అనేది చేయాలి ఈ మాసంలో ఏ తిథిని ఏం వస్తుందో తెలుసుకొని దాని ప్రకారం పాటిస్తూ పూజ చేస్తే ఇంకా ఉన్నత ఫలితాలైతే మనకు కలుగుతాయి ఇక ఆలస్యం ఎందుకండి సోమవారం ఎవరి శక్తి అనుసారం వారు దీక్షగా ఓం నమ శివాయ పంచాక్షరి భక్తితో భక్తితో మనం ప్రవర్తులతో శివుడికి దగ్గరగా ఉపవాసం చేయండి అనంత పుణ్య ఫలాలను అయితే పొందండి ఈ కోటి సోమవార వ్రతం చేసుకోవడానికి అయితే ఉపవాసాలు నక్తాలు దీక్షలను ఎనిమిది ఎండ్లలోపు పిల్లలు అలాగే ఎనభై ఏళ్ళు దాటిన వారు కూడా చేయకూడదు అలాగే షుగర్ బీపీ ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా మనం చేయకూడదు అనమాట అలాగే గర్భిణులు బాలింతలు అలాంటి వాళ్ళు కూడా ఎయిడ్ సౌతకంలో ఉన్నవారు కూడా ఈ యొక్క వ్రతాన్ని అనేది చేయకూడదు మిగిలిన వారందరూ కూడా ఈ వ్రతాన్ని చేసుకొని మంచి ఫలితం పొందారు